ఎలా అండి? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం అన్ని రకాల టిఫిన్స్లోకి 5 నిమిషాల్లో ఈ పల్లి చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పుతో వేరుశనగకాయ గింజలు తీసుకున్నానండి. కారంకి తగినట్లు 10 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు. ఇప్పుడు స్టవ్ పైన 1 కడాయి పెట్టి అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ పల్లీలను వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ ఎక్కువ వేయనవసరం లేదండి. మనం తీసుకున్న పల్లీల క్వాంటిటీని బట్టి 1 టీ స్పూన్ కానీ లేదంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చడిని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇదైతే ఉదయాన్నే మనకి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇలా 1 చుక్క నూనె వేసేసి అన్నీ ఇందులోనే వేసేసి కాసేపు ఫ్రై చేసుకొని చట్నీ చేసేసుకోవచ్చు. మనకి టైం ఉంటే ఆయిల్ లేకుండా ముందు పల్లీలే వేయించుకొని పొట్టు తీసి అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది, ఆ పొట్టు కూడా తినవసరం లేదండి. ఇదిగోండి చక్కగా వేగిపోయాయి. మనకి ఆ పచ్చిమిరపకాయ కొంచెం పైనంతా వైట్గా వచ్చేయాలి, అంతవరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అవి చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లోకి వేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడినంతగా ఇక్కడ నేను 1 టీ స్పూన్ కల్లుప్పు కూడా వేసుకుని ఒక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని మరీ మెత్తగా వేసేసుకోకూడదండి. 2-3 పల్సులు ఇస్తే చాలు, ఇట్లా కొంచెం తొక్కుగా మెదుగుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాము. మనం ఒకేసారి మెత్తగా ఎక్కువగా పచ్చడి మెత్తగా చేసేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఇట్లా అప్పుడప్పుడు కొన్ని పల్సులు ఇస్తూ ఉంటే మనకి రోట్లో పచ్చడి నూరితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం 1 ఉల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయని ఇంత ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చళ్ళలో వేసుకొని మళ్ళీ జస్ట్ మిక్సీని ఒక్కసారి 1 పల్స్ ఇచ్చుకుంటే చాలు. మనకి ఆ ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి, మరి మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు. అంతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ పచ్చడిని మనము కొంచెం గట్టిగా ఉన్నప్పుడే 1 కప్లోకి తీసి పెట్టేసుకుంటే వేడివేడి రాగి సంగట్లోకైనా లేదంటే వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఇదే పచ్చడిని మనం చపాతి పూరీలో కూడా తినొచ్చు, ఇలా కొంచెం గట్టిగా పక్కన పెట్టేసుకున్నామంటే. ఇప్పుడు నేను చేసిన పచ్చడిలో ఇలా కొద్దిగా తీసి 1 బాక్స్లో వేసి పెట్టేసుకుంటానండి. ఇది మనకి నెక్స్ట్ డే అయినా కూడా పాడవదు. ఇలా అన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం నెక్స్ట్ డే ఉదయాన్నే టిఫిన్లోకైనా మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పచ్చడిలో ఇలా కొంచెం పచ్చడి జారుగా ఉండేటట్లు వాటర్ వేసి కలుపుకోవాలి. ఇడ్లీలోకైనా దోశలోకైనా పచ్చడి కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమని. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకోండి, తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలాగే అయినా తినేయచ్చు, లేదంటే దీనికి కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం కమ్మగా ఉంటుంది. ఇట్లా 1 చిన్న పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ పోపు ఎంత వేగితే అంత కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఆ కరివేపాకును కూడా మనం అలాగే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలో మన పోపు వేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్. 5 నిమిషాల్లో ఈ పచ్చడి చేసేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, వడ, ఇలా అన్ని రకాలుగా వాడుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.